అవినీతి మీద చర్య తీసుకోవడానికి అభ్యంతరం లేదు, కానీ అవినీతి పేరుతో మీ మరకలన్నీ తీసుకుని వచ్చి ఇతరులను చేసి మీరేమో ఎంత పవిత్రండి. మీరు ఒక ఎంపీ, ఆఫ్టర్ ఆల్ ఎంపీ అంటున్నా నేను, ఒక ఆఫ్టర్ ఆల్ ఎంపీ ఇక్కడ కర్నూలులో ఉంటే అతన్ని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే పోలీసులు చేతులు ఎత్తేసినారు. చట్టానికి మీరిచ్చే గౌరవం, మరి ఆ రోజు ఏం చెప్పినారు ఇదంతా అయిపోయి సిబిఐ ఎంక్వైరీ చేస్తుందని. ఈరోజు సిఐడి చాలా పవిత్రమైంది, సిఐడి బాగా ఎంక్వైరీ చేస్తుంది అని చెప్తున్నారు. రెండు నాలుగు కలిసి మనం పుట్టిందా వైసీపీ అని. లాగా ఓటే ఉండాలి సార్, ఓటే పద్ధతి ఉండాలా, న్యాయము చట్టము ఏమున్నా మేము ఖచ్చితంగా ఉంటామంటే ఆ రోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉండాలని, అరెస్ట్ చేయించి ఉండాలి సిబిఐకి. ఆ రోజేమో మీ అంటే రాజ్యము మీ ఇష్ట భోజ్యం అన్నమాట. రాజ్యం మీకు ఎమ్మెల్యేలు గెలిపించింది జనము ఈ రకంగా నెత్తి మీద స్వారు చేయడానికి అన్నమాట. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమవుతారు అనేది సెకండ్ పాయింట్. మీరు చట్టాన్ని మీ స్వార్థానికి, మీ సొంతానికి, మీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారనేది మేము చెప్తున్నాం. ఇప్పుడు అచ్చెన్నాయుడు వస్తాడు, ఆ తర్వాత లోకేష్ బాబు వస్తాడు, వీళ్ళందరి పేర్లు ఇప్పుడు పెట్టినారు. ఏమండి 21లో పెట్టొచ్చు కదా మీరు 21, ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యి లోపలుంటే ఇప్పుడు అంగళ్ళ కేసు, ఆ తర్వాత అదే పొంగునూరు కేసు, ఆ తర్వాత ఒక 6-7 కేసులు వస్తాయని సజ్జల రామకృష్ణ గారు చెప్తున్నారు ఇవన్నీ వారెంట్లు ఇస్తామని. అంటే మీ ఉద్దేశం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారిని వీలైనంత ఎక్కువ కాలము ఎక్కువ కేసులు రాకుండా చూడాలనేటువంటి ఏం లేదండి. క్రీడ అప్రజాస్వామికమైంది, దీని పరిణామాలు తాత్కాలికంగా మీకు సంతోషం ఉండొచ్చు, రోజా లాంటి వాళ్ళు సీట్లు పంచుకోవచ్చు, ఇది మీకు భూమిరాంగ్ అయినప్పుడు, ఇది మీ మీదకి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఈ చట్టాన్ని అతిక్రమిస్తే, చట్టాన్ని సొంతానికి వాడుకుంటే ఏమవుతుందని. ఏమైనప్పటికి ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ యొక్క ఆర్డర్ అదేం న్యాయము, ఆ న్యాయ రివ్యూ జరగదండి. మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ రిమాండ్ ఇవ్వాలా లేదా అనేటువంటి సరే సిద్ధార్థ్ లూత్రా గారు, ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ కాబట్టి ఆయన కొన్ని అంశాలు చెప్పినప్పుడు మ్యాజిస్ట్రేట్ లెవెల్లో దాని రివ్యూ జరగదండి, అది హైకోర్టులోనే జరుగుతుంది. తప్పనిసరిగా రెండు మూడు రోజులు టైం పట్టవచ్చు, కానీ హైకోర్టులో రివ్యూ జరిగినప్పుడు అప్పుడు మనం చూడాలా నిజంగా జ్యుడిషియరీ ఎట్లా ఉంటుంది ఏమిటనేది, జ్యుడిషియల్ పాయింట్ ఉందా లేదా, 409 అప్లై అవుతుందా లేదా, ఇవన్నీ వేచి చూడాలి తప్ప ఇంకోటి కాదు. నేను చెప్పేది ఒకటే, వైసీపీ సిఐడి వేరు వేరుగా అని అనుకుంటాం మనం, ఎందుకంటే అది ఒక ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్, అది వైసీపీ ఒక పొలిటికల్ పార్టీ. ఈరోజు పేర్ని నాని గారి ప్రెస్ స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఏంటంటే, నేను విశ్వసిస్తుంది ఏమంటే వైసీపీ సిఐడి వేరుగా లేదు, సిఐడే వైసీపీ, వైసీపీనే సిఐడి. రాజ్యము రాజ్య ఒక పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీ కలగలిసిన తర్వాత ఇట్లాంటి అక్రమాలు ఇంకా అనేకం జరుగుతాయి. ఈ అక్రమాలకు మరి ప్రజలు మేల్కొంటారు, ప్రజల సమాధానం చెప్తారు. గఫూర్ గారు,